లాల్ నీల్ నినాదంతో బహుజన రాజ్యస్థాపనకు సమర శంఖం పూరించి కులవర్గ శ్రామిక పోరాటాలతో అన్ని కులాలను ఏకం చేసిన మహనీయుడు మారోజు వీరన్న అని బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకులు మధు అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో మారోజు వీరన్న 25వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మారోజు వీరన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కుల నిర్మూలన కోసం, భూమి కోసం, భక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరన్న చేసిన పోరాటం మరవలేనిదన్నారు. 1997లోనే వీరన్న ఫెడరల్ బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేశారని తెలిపారు. మారోజు వీరన్న లక్ష్యాలకు అనుగుణంగా విద్య, వైద్యంతో పాటు అందరికీ భూమి ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. భౌతికంగా వీరన్నను బూటకపు ఎన్కౌంటర్లో దూరం చేసినప్పటికీ ఆయన చేసిన పోరాటాలలో ఆయన బతికే ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వీరన్న ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బహుజన కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడి కామ్రేడ్ మారోజు వీరన్న వర్గకుల జమిలి పోరాట యోధుడి యొక్క వర్ధంతి సభ సిద్దిపేట పట్టణంలో జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. గత 25 సంవత్సరాల కాలం నుండి కామ్రేడ్ మారోజు వీరన్న భౌతికంగా మనకు దూరమైన ఆయన అందించినటువంటి నీల్ లాల్ నీల్ ఉద్యమం ఏదైతే ఉన్నదో దాన్ని అందుకొని 25 సంవత్సరాల కాలం నుండి ఆయన నడిపినటువంటి ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూ ఈరోజు సిద్దిపేట పట్టణంలోనే తన యొక్క మారోజు వీరన్న వర్ధంతి సభను చేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కామ్రేడ్ మారోజు వీరన్న అంబేడ్కర్ కులే సిద్ధాంతాన్ని జోడిస్తూ, మార్క్స్ను కలుపుతూ, కులవర్గ పోరాటాన్ని జోడిస్తూ, జమిలి పోరాటం జోడిస్తూ ఆయనే ఇండియాలో ఏం చేయాలి అనేటువంటి ఒక పుస్తకాన్ని మనకు అందించడం జరిగింది. ఈ దేశంలో, కేరళ రాష్ట్రంలో, తర్వాత తమిళనాడులో పెరిగే రామస్వామి నాయక్ గారు ఏ ఉద్యమం అయితే దేవుడు లేడు, మతం లేదు, మత్తు లేదు, ఈ దేశంలో ప్రజలంతా సమానం అనేటువంటి పెరిగే రామస్వామి నాయక్ గారు ఏ పద్ధతిలో అయితే తమిళనాడులో చేసిండో, ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కామ్రేడ్ మారోజు వీరన్న తెలివని వ్యక్తి లేడు, ఆయన సిద్ధాంతం వాళ్ళు ఇవాళ ఓన్ చేసుకుంటున్నారు విప్లవ పార్టీలు. మరి ఏం చేయాలి అంటే బుల్లెటా బ్యాలెటా అనే సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితులలో మారోజు వీరన్న ఒక లైన్ తీసుకురావాలనుకున్నాడు. ఆ లైను బ్యాలెటు అని చెప్పే అట్లాంటి పరిస్థితి తీసుకురావాలనుకునే క్రమంలోనే ఆయనను అణచివేసిర్రు, హత్య చేసిర్రు. అది హత్యనే తప్ప ఎన్కౌంటర్ ఇవాళ మాట్లాడదలుచుకున్నాం. అది ఎన్కౌంటర్ అంటే మొన్న జరిగినది. అది ఎన్కౌంటర్ అంటే 29 మందిని ఒకసారి, 13 మందిని ఒకసారి, 10 మందిని ఒకసారి ఇట్లా చంపుతారు. నిజంగా అందులో కూడా విషాన్నిచ్చి ఇవాళ హత్య చేస్తారు. నిజంగా అక్కడ జరుగుతున్నట్లాంటి పోరాటం అది ఆ భూమి పోరాటం. ఆ భూమి తప్ప వాళ్ళకి ఇంకేం లేదు. కాబట్టి ఆ భూమిని గుంజుకోవడం కోసం ఇవాళ అంబానీ లాంటి, టాటా బిర్లా లాంటి వాళ్ళు ఇవాళ దాన్ని అక్వై చేసుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి యుద్ధం తప్ప ఇంకేం లేదని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తారు. కానీ కులాలం మధ్యాహ్నం